ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురుగుల పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట యూదా పత్రిక 20వ వాక్యం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో ఒక క్రైస్తవుని యొక్క కర్తవ్యం ఏంటి అనేది మనం గమనించవలసి వస్తుంది. ఎందుకంటే మనం రక్షించబడినాము అని చెప్పుకున్నంత మాత్రాన కాదు, నేను క్రైస్తవుడని అయిపోయాను అనుకున్నంత మాత్రాన అసలే కాదు. ఒక క్రైస్తవునికి ఓ కర్తవ్యం ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక్కనాటితో ముగించబడింది కాదు క్రైస్తవ్యం, కొంతకాలానికి ముడిపడింది కాదు క్రైస్తవుని యొక్క భక్తి. ఆఖరి శ్వాస వరకు మనం దేనినైతే చేపట్టామో, దేనికైతే శిరస్సు వంచామో, ఏ ఉపదేశానికి మనం విధేయులమయ్యామో, దానిని అంతము వరకు కాచుకొనవలసిన కర్తవ్యం ప్రతి క్రైస్తవుని మీద ఉంది అనేది మనం మర్చిపోకూడదండి. చాలా సందర్భాలలో మనం కొంతకాలం భక్తిని ఆధారం చేసుకుంటాము, నేను ప్రభువును నమ్ముకున్నాను అని సంతృప్తి పడిపోతుంటాము, కానీ అలా కాదు. ఆ కర్తవ్యాన్ని భుజస్కంధాల మీదకి ఎత్తుకొని మనలో కలగవలసిన సంపూర్ణతని అపేక్షించుచు మనం సంపూర్ణ ఒకటకు సాగిపోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయం మనం మర్చిపోకూడదండి. అందుకే ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు మన మీద ఉన్న కర్తవ్యం ఏంటి అనేది ఈ వాక్యం మనకు చెప్తుంది. మనము విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలట. చూడండి, కట్టడం అనేది ఒక అభివృద్ధిని చూపిస్తుంది. ఒక కట్టడం పునాదుల దగ్గర నుంచి ఒక రాతి మీద రాతిని నిలబెట్టుకుంటూ కట్టుకుంటూ వెళతారు. ఆ రీతిగానే మనము విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి అంటే అభివృద్ధిలోనికి రావాలి, సంపూర్ణతలోనికి సాగి వెళ్ళాలి. మనలో ఆ అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడిన జీవితపు అనుభవాలలో ఆ పురోగతి, ఆ ప్రగతి కనిపించాలండి. అంటే ఒక్క మాటలో నేను మీతో చెప్పాలి, అదేంటంటే మనల్ని మనం కట్టుకోవడము అని అంటే మనల్ని మనం సరిచేసుకుంటూ మనల్ని మనము అభివృద్ధి వైపు పురుకొల్పుకుంటూ మనం సాగి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది అనేది మనం గ్రహించాలి. ఎవరో మనల్ని కట్టవలసిన అవసరం లేదండి, ఎవరో మనల్ని పురుకొల్పవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎదుటి వాని మీద ఆధారపడడం అలవాటైపోయిందండి. మా లాంటి సేవకులు కనిపించారనుకోండి, ఏమండి పాస్టర్ గారండి మా కొరకు ప్రార్థన చేయండి అంటూ ప్రారంభిస్తారు. ఇక వాళ్ళ సమస్యలన్నీ వివరిస్తారు, వాళ్ళ సమస్యల కొరకు ప్రార్థించమని అర్జిస్తారు. నేను అంటాను, ఒకరు మన కొరకు ప్రార్థన చేయాలి అనే ఆశ కంటే మనల్ని మనము ప్రభు సన్నిధిలో కనపరుచుకొని మనము మన వేదనను ఆయనకి చెప్పుకోగలము అనే మనసు స్థైర్యం ఎందుకు కోల్పోతున్నాము? ఎవరో ప్రార్థన చేస్తే మనకు మేలు జరగాలని, ఎవరో మనల్ని విమర్శిస్తే మనకు మేలుకొలుపు కలగాలని, ఎవరో ప్రోద్బలము చేత లేక బలవంతముగా మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఎందుకు ఆశిస్తున్నామనేది ఒక ప్రశ్నార్థకంగా మనం తీసుకోవాలండి. ప్రియులారా, మనల్ని మనం కట్టుకోవాలి అంటే మనలో ఉన్న సమస్తము మనం గుర్తించి, మనలో ఎందుకు బలహీనత ఏర్పడుతుంది, ఎందుకు మనలో లేమి కలుగుతుంది, ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఈ విమర్శలన్నీ మన అంతరంగంలో ప్రతిధ్వనించాలి. మనల్ని మనం కట్టుకోవడానికి అనేక విధాలుగా ఆలోచనలు తీసుకొని దేవుని సన్నిధిలో మనము
వినయ విధేయతలతో వాక్యాన్ని పఠించి మనలో ఒక పూర్ణత కలుగునట్లు మనలో ఒక కొత్త నిర్ణయానికి మనం పునాది వేయవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. సంవత్సరాలు దొర్లుతున్నాయి, కాలం గతించిపోతుంది, కానీ రక్షింపబడిన మొదట్లో ఉన్న ఆ అనుభవాలలో నుంచి కాస్త ముందుకు వెళ్ళిన అనుభవాలు ఈరోజున చాలామందిలో కనిపించట్లేదండి. నేను రక్షించబడినానని చెప్తారు, అక్కడి నుంచి బాప్తిసం పొందడం కానీ పరిశుద్ధాత్మను పొందడం కానీ వరములు ఫలములు కలిగి ఎదిగిన అనుభవాలలో ప్రభు కొరకు సాక్షిగా నిలిచిన అనుభవాలు కానీ కనిపించట్లేదు. అందుకే ప్రియులారా, మనలను మనం కట్టుకోవాలి, మనలను మనం సిద్ధం చేసుకోవాలి, మనలను మనం అలంకరించుకోవాలి, మనకై మనలో ఆసక్తి కలగాలి, సంపూర్ణత వైపు సాగి వెళ్ళాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇది మన కర్తవ్యం. ఎవరితోనో జరిగేది కాదు, ఇది మన కర్తవ్యం. గనుక ఈ విషయంలో మనం సరిచేయబడాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక రెండవ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. తెసలోనికాయలలో ఉన్న సంఘానికి పరిశుద్ధుడైన పౌలు పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక చక్కటి మాట, అది నేను చదువుతాను, మీరు వినండి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. పురుడు చూడండి, మన మీద ఉన్న కర్తవ్యం ఏంటంటే, రెండవది మనం ఇక్కడ గమనించినప్పుడు, ఎడతెగక మనం ప్రార్థన చేయాలట. ఈ అనుభవం కాస్త మనకు కష్టతరంగా ఉంటుంది, ఎందుకంటే భక్తి చేయడం అంటే ఏదో బుద్ధి పుట్టినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడం, నేను కూడా భక్తి కలిగిన వాడనే అని ప్రత్యక్షపరచుకోవడం మాత్రం కాదండి. దేవునికి మనకు ఒక సహవాస సంబంధం ప్రార్థన. ప్రార్థన అంటే మన హృదయంలో ఉన్న భావనని ప్రభుతో చెప్పుకోవడం, ప్రభువుకు వివరించుకోవడం, ఆయన యొద్ద నుంచి కలిగే ఆ దైవశక్తి కొరకు వేచి చూడడం, ఇవన్నీ ప్రార్థన అనుభవాలు. ఈ ప్రార్థన యందు ఎడతెగక మనం సాగి వెళ్ళాలట. ఎడతెగక మనం ప్రార్థన చేసి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఇలాగున క్రీస్తు యేసునందు మన విషయంలో ఆ దేవుని చిత్తాన్ని మనం గుర్తించాలని సత్యవాక్యం సెలవిస్తుందండి. ప్రియులారా, ప్రార్థించిన వీరులను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. ఆ వీరుల జీవితంలో మనం గమనించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యమైన కార్యాలు చవిచూడగలిగారండి. ప్రార్థన ద్వారా సాధించిన శక్తి కలిగిన కార్యాలని పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక విషయాలు మనం చూస్తామండి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. ఏదో అవసరానికి ప్రార్థన చేయడం కాదు, బలహీనతలలో ప్రార్థన చేయడం కాదు, అక్కరలను బట్టి మొరపెట్టుకోవడం కాదు, కానీ ప్రార్థన అనే ఒక ఆ బంధం దేవునికి మనకు అది తెగిపోకూడదు, అది పటిష్టం కావాలండి. దానియలు ప్రార్థన మనకు మేలుకొలుపును కలుగు చేస్తుంది. షడ్రక్ మెషక్ అభెజ్ఞగోలు యొక్క ప్రార్థన అనుభవం మనకు ఒక ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. వాళ్ళంతా తమ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడలేదు, తన శక్తి సామర్థ్యతల మీద వాళ్ళు ఆధారపడలేదు, కానీ వాళ్ళు దేవునితో మొరపెట్టుకునిన ఆ ప్రార్థన అనుభవాన్ని బట్టి ప్రియులారా వినూత్నమైన కార్యాలు చేయగలిగారు. బానిసలుగా వెళ్ళిన ఆ దేశంలో వాళ్ళు స్వతంత్రులుగా ఏలుబడి చేయగలిగిన ఉన్నత స్థానానికి వాళ్ళు వెళ్ళగలిగారండి, ప్రార్థన ద్వారా. మరి రోజున ఈ ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారమై ఎడతెగక నేను ప్రార్థన చేయాలి, మానక నేను ప్రార్థన చేయాలి, విసుకక నేను ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అనే ఆసక్తి మన కర్తవ్యం అండి. ఎవరో మనల్ని బలవంతాన మోకరించండి, ప్రార్థన చేయండి, కండ్లను మూయండి, నోళ్ళు తెరిచి ప్రార్థన చేయండి అని మనల్ని బలవంతాన ప్రార్థనలో కూర్చుండ పెట్టడం కాదండి. మన ప్రభువైన యేసుక్రీస్తు సహితం
ఆయన గెచ్చేమనికి వెళ్ళి ఆయన చేసిన ప్రార్థన మాదిరిని మన కొరకు ఉంచిపెట్టి వెళ్ళాడు. ఆయన రక్తం చెమట బిందువుల్లాగా నేల మీద పడిందట. ఆయన చెమట బిందువులు రక్తపు బిందువులాగా మారిపోయాయట. ఎందుకు ఈ ప్రార్థనని మాదిరిగా తన శిష్యులకు ఆయన కనుపరిచాడు అని అంటే, మనం అలాంటి ప్రార్థన అనుభవం కలిగిన వారమై ఉండాలి. అది మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని మనం విస్మరిస్తే మనం ఎంతో దీవెన పోగొట్టుకునే వారమవుతాము. ఒకసారి దైవజనులు యేసన్ గారిని ఒక తల్లి ఇంటికి రమ్మని కోరుకుందట. అయ్యా, చాలా సమస్యలతో ఉన్నాను, బ్రతకడం కంటే చావడమే మేలనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని సమస్యల వలయాలలో సతమతమైపోతున్నాను నేను, కాస్త నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని కోరుకుంటే వెళ్ళాడట యేసన్న గారు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, యేసన్న గారిని కూర్చుండబెట్టి ఆమె సమస్యలన్నీ చెప్పిందండి. ఇక అంతలో యేసన్న గారు అన్నారట, సరేనమ్మా, నేను ప్రార్థనలో పెడతాను, ప్రభు అద్భుతాలు చేస్తాడు, మీరు కూడా ప్రార్థన చేయండి అని ఆమెకి సలహా ఇచ్చి ప్రార్థన చేద్దామని లేచి ఎందుకో ఆయనకు ప్రేరేపణగా ఉండి వాక్యం చదువుదామని, అమ్మ బైబిల్ తీసుకొచ్చుకోండి, ఒక వాక్యం చదువుదాము, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. కానీ ఆమె వెళ్ళింది బైబిల్ తీసుకురావడానికి, ఇక వెతుకుతుంది వెతుకుతుంది వెతుకుతుంది, ఆ బైబిల్ కనిపించలేదండి. అంతలో యేసన్న గారే పిలిచానారట, సరే రమ్మా, నా దగ్గర ఉన్న బైబిల్లో చదువుతాను అంటే ఆమె రావట్లే. ఇక ఆ బైబిల్ దొరకపోయేసరికి మౌనంగా వచ్చి నిల్చుంది. ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లవాడు క్యాకేసి అన్నాడట, బైబిల్ ఇక్కడుంది, ఎక్కడో వెతికితే ఏంటి, బైబిల్ ఇక్కడో దాచేశారేంటి అని చిన్నపిల్లవాడు అంటే, అప్పుడు ఆమె అనిందట, అరే రే రే బాబు, నేను వెతికి వెతికి వచ్చేసాను, ఆ బైబిల్ తీసుకొని రా అట్లా అని అంటే, ఆ పిల్లగాడు మరి ఆ బైబిల్ తీసుకొని వచ్చాడు. ఆమె బైబిల్ ఓపెన్ చేసిందట. బైబిల్ ఓపెన్ చేయగానే విచిత్రమైన సంగతి ఏంటంటే, తల దువ్వుకుని దువ్విన ఆ బైబిల్లో నుంచి కింద పడిందంటండి. వెంటనే ఆ తల దువ్వుకుని దువ్విన ఆ బైబిల్లో నుంచి కింద పడగానే వెంటనే ఆ తల్లి అనిందట, అయ్యి బాబోయ్, యేసన్న గారు ఈ దువ్విన కనబడి 8 నెలలైందండి అనిందట. అంటే ఆ మహాతల్లి బైబిల్ ఓపెన్ చేసి ఎన్ని నెలలైంది, 8 నెలలైంది. మరి బైబిల్ ఓపెన్ చేసే 8 నెలలైతే మోకరించి ప్రార్థన చేసి 8 సంవత్సరాలయ్యిందో, ఆశ్చర్యంగా లేదండి. మరి దేవునితో ఆ సంబంధం లేని, ప్రార్థన అనుభవం లేని ఆ కుటుంబంలో సమస్యలు, కన్నీళ్ళు, వేదనలు, వ్యాధులు కాక ఏముంటాయండి? దైవ సన్నిధి లేదు, దైవ ప్రసన్నత లేదు, దైవ ప్రత్యక్షత లేదు, దేవునికి ఆ కుటుంబంలో ఉన్నవారికి ఎలాంటి సంబంధం, ఎలాంటి సహవాసం లేదు. మరి ఆ కుటుంబాలలో వెలుగు ఎలా కలుగుతుంది, దీవెన ఎలా కలుగుతుంది, ఆశీర్వాదం ఎలా కలుగుతుంది, కన్నీళ్ళు ఎలా తొలుగుతాయండి? అప్పుడు యేసన్న గారు చెప్పాడట, మరి బైబిల్ తీసే 8 నెలలైతే మరి దేవుని వాక్యం లేకుండా నీ కుటుంబం ఎలా ఫలభరితంగా మార్చబడుతుందమ్మా, ప్రార్థన అనుభవం లేకుండా కుటుంబాలలో దీవెన ఎలా కలుగుతుందమ్మా అని అడిగితే సమాధానం లేదటండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఒక క్రైస్తవుని కర్తవ్యం దేవునితో ముచ్చటించడం, ప్రభుతో మాట్లాడడం, ఆయన ఆలోచన తీసుకోవడం, ఆయన ఆలోచన అనుసారంగా అడుగులు వేయడం, ఇది మన కర్తవ్యం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రార్థన యందు మెలకువ కలిగి, మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్న అనుభవాల్లోనికి మనం రావలసి ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మరొక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను, అదేంటంటే ఎఫెసు సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 5:19-21 వాక్యాలు నేను చదువుతున్నాను. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. చూడండి, ఎంత అమూల్యమైన మధురమైన మాటలో మీరు ఆలోచించండి. ఇందులో ప్రత్యేకంగా అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క విషయం అంటే ఆ వాక్యం అంతట్లో నేను ఒక్క విషయం నేను మీతో చెప్తాను.
మన మీద ఉన్న కర్తవ్యం ఏంటి అని అంటే, ఈ వాక్యం అంతా చెప్పే మాట, మనము కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో పద్యములతో ఆయనను స్తుతించాలంట, ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి అనేది శక్తి కలిగినది, స్తుతి ప్రాకారాలు కూల్చగలిగినది, స్తుతి ఎండిన ఎడారిలో నీటి ఊటను పుట్టించగలిగినది. స్తుతికి ఉన్న శక్తి మనం గుర్తించిన నాడు దేనికి మనం తలవంచవలసిన అవసరం లేదండి. ఎందుకంటే 7 రథములు పరిగెత్తే అంత విశాలత కలిగిన కోట గోడలు కూల్చగలిగింది ఇశ్రాయేలీల నోట ఉన్న స్తుతి. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ప్రాకారాలు, ఎలాంటి కోటగోడలు నిలిచినప్పటికీ వాటిలన్నింటినీ అధిగమించగలిగినటువంటి శక్తిని మనకు అనుగ్రహించేది స్తుతి. ఆ స్తుతి ఈరోజున మన నోట కనుమరుగైపోతుంది. సణుగులు, సంశయాలు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అంత లేదు, నాకు ఇంత లేదు, వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళకి అంత ఉంది, ఇదే సణుగులు. అంతేగాని ఈ స్థితిలో నా దేవుడు నన్ను నిలబెట్టాడు, ఈ స్థితిలో నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు, ఈ స్థితిలో నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరం మనం పాడుకున్నాం కదండి, స్తుతి పాడుటకే నన్ను బ్రతికించిన జీవనదాతవు నీవయ్యా. అవునండి, ఈరోజు బట్టగట్టి బైబుల్ బట్టి బజార్లో మనం తిరుగుతున్నామంటే ఎవరు మనల్ని బ్రతికించింది? ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, జీవాధిపతి అనే దేవుడు. ఎందుకు మనల్ని బ్రతికించాడు? లోకాన్ని జుర్రుకొని పాపపు బడిలో నిద్రపోతూ లోకాన్ని ఆశ్రయించడానికి కాదు, కేవలం మనం సజీవులమై కృతజ్ఞత కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుటకు, ఆయనను మహిమపరచుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనను కీర్తించడానికి, ఆయన మహత్యాన్ని తలంచి ఆయనను కృతజ్ఞత పూర్వకంతో మనం ఆయనను సేవించుటకు మాత్రమే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆయనను స్తుతించుటకే మనల్ని బ్రతికించాడు, ఇన్నాళ్ళు ఆయన మనల్ని పోషించాడు. మరి ఇంత శక్తి కలిగిన కార్యములను అనుభవిస్తూ మనం ఆయన స్తుతించలేకపోవడం ఏంటి? ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను స్తుతించాలంట, స్తుతించ, ఇది కర్తవ్యం, మన కర్తవ్యం. ఏదో ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని అంతటితో చేతులు దులుపుకోవడం కాదండి. కొంతమంది చెప్తారు, ఏమండి పాస్టర్ గారండి, చాలా గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు, అందుచేత మా ఇంట్లో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నామండి అని చెప్తారు. ఇక ఆ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని ఏదో ముడుపు చెల్లించేసినట్లు, ఇక అయిపోయింది నా కర్తవ్యం అన్నట్లుగా, ఈ కార్యం దేవుడు చేశాడు, ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసేసుకున్నాను, అయిపోయింది ఇక. అలా కాదు, మన జీవితాంతం మనం రుణపడి ఉన్నామండి. ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణం తీరదండి అన్నప్పుడు మన జీవితాంతం అన్ని విషయాలలో మనం ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, ఆర్భట్టించాలి. ఆత్మ సంబంధమైన పాటలతో మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ చక్కటి మాటలు మనం చదివామండి. ఆత్మ సంబంధమైన పద్యాలు, పాటలతో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒకరినొకరు హెచ్చరించుకొనుచు మనం ఆధ్యాత్మికంగా ఎదగవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. నాకు తెలుసండి, కొంతమంది చిన్న మేలు చేసిన దేవుడు ఆ మేలును బట్టి దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారో. అదే సందర్భంలో మరికొందరిని గురించి నేను చెప్పాలనుకుంటే వాళ్ళకి ఎంత మేలు చేసినా వాళ్ళ హృదయంలో కొంచెం కూడా కృతజ్ఞత ఉండదండి. అందుకే వాళ్ళ హృదయాలు అంధకారమయమై ఉంటాయని వాక్యం చెప్తుంది. అందుచేత ప్రియులారా, అన్ని వేళలలో ఆయన స్తుతించి, ఆయనను ఆరాధించి, ఆయనను మహిమపరిచి ఆయనలో ఉన్న దీవెనలు మనం పొందుకోవాలి. కృతజ్ఞతా స్తుతి చెల్లించుట ఆయనకి ఎంతో ప్రీతికరమైనది. స్తుతి చెల్లించుట ఆయనకు అది ఇష్టమైన కార్యక్రమం గనుక ఆ ఇష్టమైన ప్రీతికరమైన ఆ స్తుతిని మన నోట ఎప్పుడు మనం కలిగి ఉండాలి. ఆ స్తుతి సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉండాలి. ఆనాడు మన యొక్క ప్రతి అడుగు కూడా గోతిలో కాదు నేతిలో పడుతుంది, మన జీవితం సార్థకమవుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. కర్తవ్యాన్ని వీడనాడకూడదు, తూడలనాడకూడదు. అందులో మనం సఫలులమై ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకుంటూ ప్రభు దగ్గర మనం సాక్షులమై నిలవాలి. అలాంటి కృప నా దేవుడు మనందరికీ
ప్రసాదించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు. మా కర్తవ్యం ఏంటో మేము గుర్తించేటట్లు మీరు కృప చూపించారు నాయన. ఆ రీతిగా మేము నిర్ణయం తీసుకొని అడుగులు వేయడానికి మీ పాద సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నాము. కుడికాయను ఎడమకాయను తొలగనివ్వక మా కర్తవ్యాన్ని మేము గుర్తించి ప్రభువా మేము ముందుకు సాగుటకు మీ కృపను కూడా మాకు సమృద్ధిగా అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించుడుగాక. ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని సన్నిధి సదాకాలం తోడై ఉండుగాక. కన్నీళ్లలో ఆవేదనలలో ఉన్న కుటుంబానికి నా దేవుని ఆదరణ విడుదల నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.